అధికారంలోకి రాకముందు 60 ఏళ్లు ప్రజా ప్రతినిధులు వచ్చారు వాళ్ళు ఏమి చేశారు సోమారం సత్యనారాయణ అధికారంలోకి వచ్చాక ఏమి చేశారని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని సోమారం సత్యనారాయణ అన్నారు గురువారం మధ్యాహ్నం రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని గర్వంగా చెబుతున్నానన్నారు ఈ సందర్భంగా ఆయన రోడ్లను వేసింది ట్యాంకర్లతో మంచి నీటిని సరఫరా చేసింది తానే అన్నారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసింది తానే అన్నారు రామగుండం మున్సిపాలిటీని అన్ని విధాల ఆదుకున్నది తానే అని సగర్వంగా చెబుతానని అన్నారు రాబోయే ఎన్నికల్లో అందరూ పోటీ చేస్తున్నారని కానీ విలువైన ఓటు మాత్రం తనకే వేయాలని అన్నారు చాలా మంది ఎన్నికల పోటీలు ఉంటారు ప్రతి వ్యక్తి కూడా ప్రజలకు దగ్గర రావాల్సిన అవసరం ఉంది ప్రజలకు దండం పెట్టి ఓటర్ రావాల్సిన అవసరం ఉంది నేనేం స్పెషల్ కాదు నేను కూడా అట్లా ఓటర్ అంటే వస్తున్నాను కాబట్టి వచ్చిన వ్యక్తిని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది నాకు ఎందుకు ఓటేయాలని చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటిది నా అనుభవం ఏంటిది ఇంతకుముందు నేను ఏం పనులు చేశాను ఇక ముందు ఏం పనులు చేస్తానన్న విషయాన్ని చెప్పాల్సి వస్తుంది ఈ రామగుండం స్టేషన్లో చాలా వరకు పనులు చేస్తాను ఎక్కడైనా ఒకటి మిగిలిపోతే మా చెల్లెలు చెప్తారు మీ డ్రేనని పదేళ్ళ నుంచి మరి నా అప్పుడు ఎందుకు పడింది ముందు ఈ కార్యక్రమంలో సోమారపు లావణ్య సోమారపు అరుణ్ కుమార్ కోదాటి ప్రవీణ్ సప్పగి శ్రీనివాస్ శశి రాజమల్లుగౌడ్ కుస్మ కుమారి జాలి రాజమణి కోదాటి స్వర్ణ హఫీజ్ ఏమర్ల వెంకటేశ్వర్లు ఎత్తరి కుమారస్వామి పాషా అభిలాష్ హన్మంత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు